Tchit! Bin kaputt. Tchit! So ein Ding da. Oha. Wahnsinn, der Rabaldira! Hallo, Sir. Ja, was ist denn? Wann kann ich mal Basir Dial Mann hat gerade gekehrt, Abbeinendi. Nun, aber ich bin nicht da. Nun, am Anfang sind wir im Financial Problems, Sir. Financial Problems, Sir. Figure Problems, Sir. Am Anfang sind wir im Anfang. Pekatata, Rakpina, Baga, Prupala, Pensa. Pekatata, Wa. ఆటాడావా నాకెందుకమ్మా నా మనసు కింద ఎందుకు దూరా బ్రహ్మ అప్పులోలు బాబు తట్టుకోలేక చీపు లెక్కలు తాగడానికి అలవాటు పడ్డాను సార్ చీపు లెక్కలు తాగు లేకపోతే ఇంకే లెక్కలు నా తాగు నా మనసు కింద ఎందుకు దూరా దాంతో మా ఆవి నన్ను వదిలేసి నా బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ అడ్డుగోలు ఆదినాలతో లేచిపోయింది సార్ ఏడు బాబు ఏడు బాబు నేను నిన్ను అడుగుతుంది నీ పెళ్ళం ఎవరితో లేచిపోయింది నాకు అనవసరం నువ్వు నా మనసు కింద దూరావయ్యా నన్ను వదిలిపోయాక మా ఊర్లో ఉన్న ప్రేక్షకులు అందరూ నన్ను చేతకాని ఎతలో చమ్మకట్టి కలగల నవ్వడం మొదలు పెట్టేంత దాంతో రైలు కింద పడి చచ్చిపోయి ఆత్మహత్య పట్టాల మీద పడుకున్నాను సార్ చచ్చిపోయావు మరి లేదు సార్ ఆ రోజు రైలు బంద్ అట అబ్బా సీన్ లెంగ్త్ అవుతుంది లాగ్ ఎక్కువైంది అసలు ఎక్కడికి ఎందుకు వచ్చావురా డబ్బు కోసం సార్ డబ్బు డబ్బులు మంచి కింద ఉన్నాయా లేవు సార్ మరి ఎందుకు వచ్చావురా మీ ఆవిడ వచ్చాక వచ్చాక ఇక్కడ జరిగేదంతా దీంతో రికార్డు చేసి చేసి యూట్యూబ్ లో పెడితే లక్షలకి లక్షలు వస్తాయి లక్షలకి లక్షలే మా ఫ్రెండ్ సుబ్బు సులేమని చెప్పాడు సార్ కూర్చోరా థ్యాంక్ యూ సార్ రికార్డ్ చేసేస్తావా పెట్టు వదలు సార్ కోఆపరేషన్ అంటే ఇదే వదిలిస్తానంటే వద్దంటే ఇది రాదు ఈ ప్యాకెట్ వదలండి నాకు ఏందబ్బా ఏం అంటున్నా ఏంటి బాబా ఎలా వచ్చావు పెళ్లికి రాలేదా ఏదో అర్జెంట్ డ్యూటీ పట్టి రాలేకపోయినాను కానీ ఏంది నీ బామ్మతో నేను కొట్టినావంట అవును బాబాయ్ బాగా కొట్టారు డాడ్లకు రా నేను పెళ్లికి వచ్చిండుండ్రే ఈ గొడవంతా జరుగుతున్నది కాదు నిజం బాబాయ్ నువ్వు పెళ్లికి వచ్చుంటే నా బామ్మతో నన్ను తిట్టడానికి కూడా భయపడేవారు అదే కాదు ఆ సంగతి చూడడానికి వచ్చినాను ఏడున్నారు ఏదో ఇక్కడే ఎక్కడ ఉండుంటారు నువ్వు వచ్చావని తెలిస్తే వస్తారు కానీ కొడుకుల్ని అడుగులో తీసిపోయి ఎన్కౌంటర్ చేసేస్తానా సవాలు కూడా దొరకవు ఏమనుకుంటున్నారు అయ్యో అంత పని వద్దు ఊరికనే భయపెట్టి చాలు ఆ సంగతి నేను చూసుకుంటాను కానీ చూడు ఈ దగ్గులు బాజీగాళ్ళు మన వాణిశ్రీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పేదాకా నువ్వు భార్యను దూరంగా పెట్టి చెప్తా సరే ఇదిగో ఇది చిన్న విషయమే కదా అని రాజీ పడిపోయినావు అనుకో లైఫ్ లాంగ్ నీ భార్య దృష్టిలో నువ్వు సులకనైపోతావు థ్యాంక్స్ బాబాయ్ మనకంతమంది బంధువులు ఉన్నా నీలా నన్ను సపోర్ట్ చేసి నాతో ఎవరూ మాట్లాడలేదు అబ్బాయి ఎంతైనా మనము మనము కావలసిన వాళ్ళము ఎట్టాడి సందర్భాల్లోనే అండగా ఉండాలనేది నా పాలసీ బాబాయ్ నువ్వు నాకు ఇవ్వాల్సిన 50,000 అప్పు ఇవ్వక్కర్లేదు మాఫీ చేసేస్తున్నా ఇంత మంచి మనసు నీ మీద చేయి చేసుకున్నానికి ఆ చోర గారికి చేతులు అలాగ వచ్చినాయి ఐ జస్ట్ కాంట్ డైజెస్ట్ ఏంట్రా మా గురించి ఏదేదో బాగా ఉంటా నేనే ఉన్నాను ఇంకొక నిమిషంలో ఈ గదిలోంచి బయటికి వెళ్ళాలి 2 నిమిషాల్లో గేటు దాటాలి 10 నిమిషాల్లో ఈ ఊరు దాటాలి లేదా భలేవారు సార్ ఏదో అబ్బాయి పెళ్ళయింది పెళ్లికి రాలేకపోయినా చూసిపోతామని వచ్చిన చూసావుగా బయలుదేరు బాబాయ్ ఏం బాబాయ్ బాబు పెట్టుకుంటారా బాబాయ్ కాసేపట్లో మా చెల్లెలు వస్తుంది వెయిట్ చేయి ఓర్ దేవుడోయ్ అమ్మని